హలో గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఇస్ వెంకీ బాక్స్ ఆఫీస్ దగ్గర కొత్త సినిమాలు ఊపు తగ్గుతూ వస్తుండగా ఈ వీకెండ్ రిలీజ్ అయిన టూ ఫిల్మ్స్ పరాక్రమం డీసెంట్ టాక్ తెచ్చుకుంటే మార్తి నగర్ సుబ్రహ్మణ్యం బిలో ఎవరెస్ట్ టాక్ తోనే సరిపెట్టుకుంది సో ఈ వీకెండ్ కూడా సినిమాకి వెళ్దాం అనుకునే వాళ్ళకి ఆప్షన్ గా మారాయి కమిటీ కురాలు అండ్ ఆయ్ ఫిల్మ్స్ ఇక ఆగస్టు పదిహేను తమిళలో రిలీజ్ అయిన డిమాండ్ కాలనీ టూ థియేటర్స్ ద్వారా పోస్ట్ పోన్ చేసుకుంటూ ఈ వీకెండ్ తెలుగులో రిలీజ్ అవగా ఇక్కడ కూడా మంచి టాక్ ని సొంతం చేసుకుంది ఈ ఫిల్మ్ ఇక కొత్త సినిమాల జోరు తగ్గడంతో రీ రిలీజ్ లా హా నడుస్తుంది ఇప్పటికీ ఇంద్రా మూవీ మంచిగా రన్ అవుతూ ఉండగా త్వరలో మా హాసన్ గబ్బర్ సింగ్ సినిమాలు రాబోతున్నాయి సో లేట్ చేయకుండా లేటెస్ట్ మూవీ అప్డేట్స్ అండ్ బుకింగ్స్ గురించి ఏ వీడియోలో తెలుసుకుందాం పదండి అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి అండ్ వీడియో ని లైక్ చేసి మనిషి పేజ్ ని ఫాలో అవడం మాత్రం మర్చిపోదు మారుతి నగర్ సుబ్రహ్మణ్యం సినిమాకి లో ఉన్న మల్టీప్లెక్సెస్ లో టికెట్ ప్రైజెస్ అనేవి తగ్గించారు ఈ రోజు నుంచి నైజంలో ఉన్న మల్టీప్లెక్సెస్ లో టికెట్ ప్రైస్ వన్ మాత్రమే పనులో పని ఆంధ్రలో కూడా తగ్గిస్తే బాగుండు ప్రతి సినిమాకి సింగిల్ స్క్రీన్ లో కూడా సేమ్ ప్రైస్ సరిపోతే సినిమారం యూఎస్ బుకింగ్స్ లో దుమ్ము లేపుతుంది ఇప్పటివరకు వరకు మూవీ అక్కడ ఎనిమిది వందల అరవై ఎనిమిది గాను లక్ష ముప్పై వేలకి పైగా డాలర్స్ కలెక్ట్ చేస్తూ లేపగా యూఎస్ ఆడియన్స్ ప్రీమియర్స్ పడే గంట ముందు కూడా బుక్ చేసుకుంటారు కాబట్టి ఈ లెక్క రిలీజ్ కి ముందు ఎంతవరకు వెళ్తుందనేది ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ప్రీమియర్స్ కి ఇంకా ఫోర్ డేస్ మాత్రమే ఉంది బట్ ఆకేదైనా నాని కెరీర్లో మరో వన్ మిలియన్ మూవీ పడ్డం మాత్రం పక్క ఇక యుఎస్ లోనే గోట్ మూవీ బుకింగ్స్ కూడా ఓపెన్ చేయగా ప్రీమియర్స్ కింకా ట్వెల్డ్ డేస్ ఉన్నా ఇప్పటి వరకు వదిలిన రెండు వందల తొంభై ఎనిమిది షోలకి గాను ఐదు వేల మూడు వందలకి పైగా టికెట్ సోల్డ్ అయ్యాయి గ్రాస్ వచ్చి లక్ష నలభై వేల డాలర్ మార్క్ దాటింది మన సినిమాలకి ఓవర్సీస్ మార్కెట్ నుంచి వచ్చే కలెక్షన్స్ లో మెజారిటీ ఆఫ్ కలెక్షన్స్ వచ్చేది యుఎస్ఏ నుంచే బట్ తమిళ వాళ్ళకి అలా కాదు యుఎస్ కంటే పెద్ద మార్కెట్ ఉన్న కంట్రీస్ ఉన్నాయి యుఎస్ లో తమిళ హీరోల టైర్ వన్ మార్కెట్ మన టైర్ టూ హీరోలతో సమానం ఇక గబ్బర్ సింగ్ కి కూడా యుఎస్ లో బుకింగ్స్ ఓపెన్ చేయగా ఇప్పటివరకు రిలీజ్ అయిన నూట నలభై షోలకి గాను పదివేల డాలర్ మార్క్ దాటింది ఈ ఫిల్మ్ అది కూడా రిలీజ్ కి నైన్ డేస్ ముందు అక్కడ రిలీజ్ చేస్తుంది ప్రత్యంగ్రవాలు కావడంతో షోస్ కౌంట్ ఇంకా పెరుగుతాయి ఫుల్ ఫ్లెజెడ్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాక ఈ లెక్క అన్స్టాపబుల్ గా వెళ్తుందని చెప్పొచ్చు ఎక్స్పెక్టెడ్ నెంబర్ హండ్రెడ్ కే ఇన్ డే వన్ ఇక చాలా మంది ఇన్స్టాగ్రామ్ లో మనకెప్పుడు బుకింగ్స్ ఓపెన్ అవుతాయని అడుగుతున్నారు ఫస్ట్ సరిపద శనివారం సినిమాకి థియేటర్ సెలెక్ట్ చేయాలి అలానే గోడ్ సినిమాకి కూడా ఈ మధ్యలో వీలు బట్టి కొన్ని మెయిన్ థియేటర్స్ సింగిల్ స్క్రీన్స్ అండ్ మల్టీప్లెక్సెస్ లో చాలా గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది ఈ ఫిల్మ్ బట్ బుకింగ్స్ అనేవి ఓపెన్ అవ్వాలంటే సరిపోతారం రిలీజ్ వరకు వెయిట్ చేయక తప్పదు ఇక డిమాండ్ కాలనీ టూ విషయానికి వస్తే వాళ్ళు గా ఆగస్టు పదిహేను రిలీజ్ అవ్వగా నేను తెలుగు వర్షన్ లో రిలీజ్ అయింది ఈ ఫిల్మ్ డేవన్ తెలుగు స్టేట్స్ లో డెబ్బై లక్షల పైన గ్రాఫ్స్ కలెక్ట్ చేస్తూ చాలా మంచిగా ఓపెన్ అయిందని చెప్పొచ్చు అలానే టాక్ కూడా చాలా మంచిగా రావడంతో ఈ టూ డేస్ లో గ్రోత్ చూపించే ఛాన్స్ అయితే ఉంది ఇక వరల్డ్ వైడ్ గా ఇండియాలో నైన్ కి గాను ఇరవై రెండు కోట్ల ఇరవై ఐదు కోట్ల పైన గ్రోస్ ని కలెక్ట్ చేయగా ఓవర్సీస్ లో నాలుగు కోట్ల పైన గ్రోస్ కలెక్ట్ చేయడంతో ఈ మూవీ నైన్ డేస్ కి గాను టోటల్ వల్డ్ వైడ్ గా కలెక్ట్ చేసిన గ్రాస్ ముప్పై కోట్ల రేంజ్ లో ఉంది ఇదైతే సూపర్ ఓపెనింగ్స్ వీకెండ్ లో గ్రోత్ చూపిస్తూ వర్కింగ్ డేస్ లో స్టడీ తో దుమ్ములేతుంది ఈ ఫిల్మ్ మరి ఫుల్ రన్ లో ఎంత వరకు వెళ్తుందో చూడాలి ఇక విషయానికి వస్తే డే వల్డ్ వైడ్ గా మూడు కోట్ల ఐదు లక్షల వరకు గ్రోస్ కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ డే టూ బుక్ మెన్ ఐదు వేల వరకు టికెట్ హోల్డ్ అయ్యాయి యుఎస్ లో వన్ యాభై తొమ్మిది వేల డాలర్స్ కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ డే టూ రెండు వేల ఏడు వందల డాలర్స్ కలెక్ట్ చేయడంతో టూ డేస్ క్రాస్ యూఎస్ లో అరవై ఒక వెయ్యి ఏడు వందల డాలర్స్ దాటాయి అలా వరల్డ్ వైడ్ గా డే టు పద్దెనిమిది లక్షల వరకు క్రాస్ కలెక్ట్ చేయడంతో టూ డేస్ టోటల్ వరల్డ్ వైడ్ క్రాస్ మూడు కోట్ల ఇరవై మూడు లక్షల రేంజ్ లో ఉంది ఈ రోజు రేపు గ్రో పెట్టే ఛాన్స్ ఉండడంతో వీకెండ్ కి మూడున్నర కోట్ల మార్క్ దాటే ఛాన్స్ ఉంది మరి ఫుల్ రన్ లో ఎంత వరకు వెళ్తుందో చూడాలి మీరెంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కమెంట్ చేయండి సో గాయస్ దాట్ దాడియో ఇవి ఇప్పటి వరకు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గబ్బర్ సింగ్ గోటే అని సరిపోదా శనివారం డే వన్ ఎంత కలెక్ట్ చేస్తాయి అనుకుంటున్నారో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అప్పుడారు సైనింగ్ ఆఫ్ పవర్ ఆఫ్ మూవీ లావా థ్యాంక్